హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ సన్నీని. మన స్టడీ స్మార్ట్ ఫర్ సక్సెస్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం మన ఐబిపిఎస్ క్లర్క్ 2019 ప్రిపరేషన్లోని Part-33 వీడియో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఈ Part-33 వీడియోలో మనం టైం అండ్ డిస్టెన్స్ చూద్దాం. ఎందుకంటే మన ఒక ఫాలోవరు కమెంట్ చేశారు సార్ టైం అండ్ స్పీడ్ డిస్టెన్స్ మీద చేయమని. అఫ్కోర్స్ ఉన్నాయి, దాని మీద వీడియోస్ ఉన్నాయి. మీరు మన ఇంకో ప్లేలిస్ట్ ఉన్నారు కదా, ఈ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ప్లేలిస్ట్ వస్తుంది అనమాట. ఈ ప్లేలిస్ట్లో మీకు ప్రతి టాపిక్ ఉంటుంది ఫ్రెండ్స్, అర్థమైందా? మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను, సో మీరు ఒకసారి చూసుకోండి. ఏ టాపిక్ కావాలి అన్ని టాపిక్ చూసుకోండి. ఇవి ఎక్స్ట్రాగా మీకు చెప్తున్నా అనమాట, ఒక ప్రిపరేషన్ అవ్వాలని చెప్పేసి, అర్థమైందా? సో ఇందులో చూడండి, టైం అండ్ డిస్టెన్స్ మీకు ఎక్కడుందో చూపిస్తాను. టైం అండ్ డిస్టెన్స్ ఇది అనమాట. ఇక చూడండి, ఇక్కడ టైం అండ్ డిస్టెన్స్ ఇన్ తెలుగు. ఓకే, ఎవరెవరికైతే డౌట్స్ ఉన్నాయో బేసిక్ అంటే ఇందులోని మీ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు మంచి మంచి ప్రాబ్లమ్స్ ఇందులో కవర్ చేశాను. ఇందులో చూడండి ఇది, అండ్ ప్లస్ ఈ వీడియోస్ కూడా చూడండి అండి. ఇప్పుడు ఇప్పుడున్న ట్రెండ్కి, ఓకే, ఇప్పుడు మన ఐబిపిఎస్ క్లర్క్లో ఏవైతే మ్యాక్సిమం పాసిబిలిటీయో, ఎందుకంటే మినిమం ఒక మార్కేనే వస్తుంది, అర్థమైందా, టైం అండ్ డిస్టెన్స్ నుంచి. సో ఆ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఇప్పుడు, అర్థమైందా? సో ఫ్రెండ్స్ చూడండి, మన Part-33 వీడియో ఈరోజు. ఈ Part-33 వీడియోలో మనం ఏం చూస్తున్నాం, టైం అండ్ డిస్టెన్స్, అర్థమైందా? సో ఫ్రెండ్స్, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ వెళ్ళకుండా మీకు కొద్దిగా చిన్న బేసిక్ ఇంట్రడక్షన్ అని ఇచ్చి దాని తర్వాత మన ప్రాబ్లమ్కి వెళ్తే మీకు బాగా క్యాప్చర్ మైండ్లో అన్నది బాగా రిజిస్టర్ అవుతుంది అనమాట. ఆ వే అండ్ వే ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇవన్నీ మీకు మైండ్లో బాగా రిజిస్టర్ అవుతుంది. అందుకే మీకు నేను ఆల్వేస్ ఎప్పుడు ఇంట్రడక్షన్ అనేది ఇస్తాను. సో ఇందులో కూడా కొద్దిగా ఇంట్రడక్షన్ ఇస్తాను, ఒక ఇంట్రడక్షన్, దాని ద్వారా మీరు కొద్దిగా నేర్చుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, ప్రతి ప్రాబ్లము ఏదైతే టైం అండ్ డిస్టెన్స్ ఉన్నదో ఒక బేసిక్ ఫార్ములా ఉంటుంది అది, అర్థమైందా? అదేంటండి, టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అపాన్ స్పీడ్, అవునా? డిస్టెన్స్ బై స్పీడ్, లేదా స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్, అర్థమైందా? లేదా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్, ఈ మూడు ఒకటే ఫార్ములా, అర్థమైందా? మీరు ఎలా గుర్తించుకున్నా పర్లేదు, టైమ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడు, లేదా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైము, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అపాన్ టైమ్ అని అనుకున్నా పర్వాలేదు, ఎలాగనుకున్నా పర్లేదు, అర్థమైందా? సో ఇక్కడ మనకి ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ చేయడానికి మీకు పర్టికులర్గా ఇది ఒకటి ఫార్ములా గుర్తుండాలి, రెండోది రిలేషన్. ఓకే, రిలేషన్ ఏంటి, స్పీడ్కి టైంకి రిలేషన్ ఏంటని, ఏంటండి స్పీడ్కి టైంకి? ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఎందుకంటే టైమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ అనమాట, అవునా? సేమ్ అలాగే స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైమ్ అనమాట, అర్థమైందా? ఇది కూడా మీకు తెలియాలి, ఎందుకంటే ఒక్కోసారి టఫ్గా ప్రాబ్లం కలిస్తే ఇలాంటి రిలేషన్స్లో మీకు అడిగే ఛాన్సెస్ ఉంటాయి. మూడోది అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్, కన్వర్షన్, స్పీడ్లోని కన్వర్షన్, ఎందుకంటే ప్రతి ప్రాబ్లంలో కూడా మీకు స్పీడ్ కన్వర్షన్ చేయాల్సిన అవసరం పడుతుంది. కింద రాద్దాం బాగా. ఓకే, ఒక్క నిమిషం, స్పీడ్ కన్వర్షన్ ఎలాగండి, స్పీడ్ కన్వర్షన్ ఇది మీకు తప్పకుండా తెలియాలి, అర్థమైందా? స్పీడ్ కన్వర్షన్ జస్ట్ సింపుల్ ఏమి లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు అనుకోండి, కిలోమీటర్ దాన్ని మనం మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేయాలి. ఓకే, అదే మీటర్ పర్ సెకండ్స్ ఇచ్చాడు అనుకోండి, దాన్ని మనం కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేసే ఇది వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్ మీకు జస్ట్ మీకు గుర్తుండాలి, కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్ అంటే, ఓకే, మీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్ అంటే, చూడండి ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్ చేయాలనుకున్నాను అనుకోండి, ఏం చేస్తాను, ఇంటూ 5/18 చేస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 36 కిలోమీటర్స్ పర్ అవర్ అని ఇచ్చాడు అనుకోండి, దాన్ని నేను మీటర్ పర్ సెకండ్లో మార్చాలని చేస్తాను, 36 × 5/18 అనమాట, 18 × 18 = 18 అంటే 2 × 10 మీటర్ పర్ సెకండ్ అనమాట. యాక్చువల్గా 10 అంటే ఇదేంటి, 10 మీటర్ పర్ సెకండ్ అన్నా ఈక్వల్ టు 36 కిలోమీటర్ పర్ అవర్ అన్న ఒకటే అనమాట, అర్థమైందా? సేమ్ అలాగే 10 అదే మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్ని 18/5తో ఇంటూ చేయాలన్నమాట, అంటే మల్టిప్లికేషన్ చేయాలి. అంటే ఏంటి, 10 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు, దీన్ని మనం కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలి. సో ఏం చేస్తాం, 10 × 18/5 వేస్తాం, 5 × 1 = 2, 18 × 2 = 36 కిలోమీటర్ పర్ అవర్, అర్థమైందా? సో ఇలాగా, బట్ నాకు తెలుసు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఎక్కడ చూడండి, మీకు చాలామంది ఎక్కడంటే బాగా కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు మీకు బాగానే ఇది అర్థమవుతుంది, బట్ ప్రాబ్లమ్స్ ఎగ్జామ్లోకి వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్ మీకు ఒక ఇలాగ 36 కిలోమీటర్ పవర్ అవర్ ఇచ్చాడు అనుకోండి, మీరు దాన్ని ఇంటూ 18/5 చేసేస్తారు ఒకసారి, అర్థమైందా?
కన్ఫ్యూజ్ అయిపోయేది మీటర్ పర్ సెకండ్ని కానీ. కానీ మీకు గుర్తించుకోవడానికి ఒక చిన్న ఓకే కాన్సెప్ట్ కాన్సెప్ట్ కాదు నోటెడ్ పాయింట్ చెప్తాను గుర్తించుకోండి. నోటెడ్ పాయింట్ ఏంటంటే కిలోమీటర్ పర్ అవర్ అంటే ఏంటి బేసికల్గా చూడండి, కిలోమీటర్ పర్ అవర్ అంటే ఏంటి బేసికల్గా 1000 కదా, 1000 మీటర్స్ పర్ 60 సెకండ్స్ కదా యాక్చువల్గా. అంటే 1000 మీటర్స్ మీటర్స్ అంటే 10 మీటర్స్, ఓ మీటర్ అంటే 10 సెంటీమీటర్స్, అంటే ఓ మీటర్ అంటే ఓ మీటర్ అంటే ఏంటి పెద్దదాని నుంచి కింద దానికి రావడానికి. అంటే ఇక్కడ చూడండి కిలోమీటర్ నుంచి మీటర్ పర్ సెకండ్ రావడానికి అంటే ఏంటి బిగ్ వాల్యూ, యాక్చువల్గా ఇది బిగ్ వాల్యూ కదా, బిగ్ వాల్యూ నుంచి స్మాల్ వాల్యూ రావడానికి మీరు ఆల్వేస్ ఫ్రాక్షన్ నుంచి స్మాల్ ఫ్రాక్షన్ చేస్తారనమాట, అంటే 5/18. అదే మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్కి రావాలంటే ఇదేంటి స్మాల్ వాల్యూ, స్మాల్ స్పీడ్ నుంచి బిగ్ స్పీడ్లోకి అంటే బిగ్ వాల్యూకి రావాలంటే ఏం చేస్తారు 18/5, ఎందుకంటే ఇది ఆటోమేటిక్గా 18/5 అనేది పెద్ద ఫ్రాక్షన్, ఓకే బిగ్ ఫ్రాక్షన్ అవునా. సో ఇది ఇలా మీరు ఒక్కరికి గుర్తుంచుకోండి, అంటే ఏంటి కిలోమీటర్ పర్ అవర్ అంటే పెద్దదాని నుంచి కిందకు రావాలంటే పెద్దదాని నుంచి చిన్నదానికి రావాలంటే చిన్న ఫ్రాక్షన్ వేసి ఇంటూ చేస్తారు, చిన్నదాని నుంచి పెద్దదానికి రావాలంటే పెద్ద ఫ్రాక్షన్ వేసి ఇంటూ చేస్తారు అనమాట, అంతే సింపుల్. సో అర్థమైందా ఫ్రెండ్స్, కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్ రావాలంటే 5/18, మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్ రావాలంటే 18/5 వేసి చేస్తారనమాట. సో ఐ థింక్ ఈ మాత్రం ఇంట్రడక్షన్ మీకు చాలు. ఇప్పుడు మనం డైరెక్ట్ ప్రాబ్లం ఓకే ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ మీకు చెప్పాలి ఫ్రెండ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్, ఎందుకంటే చాలామంది డైరెక్ట్గా చెప్తే మీకు అర్థం కాదు. మూడోది నాలుగోది ఏంటంటే రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్. ఓకే రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్, యాక్చువల్గా రిలేటివ్ స్పీడ్ అంటే ఏంటి బేసికల్గా నార్మల్గా మీ ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారంటే ఒక ట్రైన్ ఎలా వెళ్తుంది ఓకే ఒక ఇంకో ట్రైన్ కూడా ఎలా వస్తుంది అని అంటారు, లేదా ఒక పర్సన్ అంటే ఇక్కడ మనిషి అనుకోండి, ఒక పర్సను ఇది ఒక ట్రైన్ అనుకోండి, వీళ్ళిద్దరూ ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది, ట్రైన్ ఒక 20 కిలోమీటర్స్ పర్ అవర్లో వస్తుంది, పర్సన్ ఉంటే 2 కిలోమీటర్స్ పర్ అవర్లో వస్తుందన్నమాట. సో వీళ్ళ స్పీడ్ టోటల్ స్పీడ్ ఏమవుతుంది, స్పీడ్ ఏమవుతుంది 20+2 అవుతుంది, ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్ నుంచి వస్తున్నారు, అంటే ఇటు నుంచి ఎంత స్పీడ్ వెళ్తుంది ఇటు నుంచి ఎంత స్పీడ్ ఒకేసారి వస్తుంది కదా, సో రెండింటిని మనం కలపాలన్నమాట, అప్పుడు మీకు రిలేటివ్ స్పీడ్ అవుతుంది 22 కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది. అదే ట్రైన్ ఇలాగ వెళ్ళి అదే పర్సన్ కూడా ఇలాగే ఇదే సేమ్ డైరెక్షన్ ఉంటే అంటే ట్రైన్ కూడా ఇలాగ వెళ్తుంది పర్సన్ కూడా ఇలాగ వెళ్తుంది, ఇది కూడా 20 కిలోమీటర్స్ ఇది కూడా 2 మినిట్స్, అప్పుడు ఏంటవుతుంది రిలేటివ్ స్పీడ్ ట్రైన్ అంటే 20-2 అంటే 18 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్, ఇది మీకు గుర్తుండాలి ఈ రిలేటివ్ స్పీడ్ ఏంటనేది. సో ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్దాం, ప్రాబ్లంలో కూడా కొన్ని ఫార్ములాస్ ఉంటాయి మీకు చెప్తాను ఓకే మీరు గుర్తుంచుకోవాలి అర్థమైందా. సో ఇప్పుడు చూడండి ప్రాబ్లం నెంబర్ ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ ట్రైన్ క్రాసెస్ ఏ ప్లాట్ఫామ్ 100 మీటర్స్ లాంగ్ ఓకే, అంటే ప్లాట్ఫామ్ పొడవు ఎంతండి 100 మీటర్లు అంట, ప్లాట్ఫామ్ తలకు పొడవు 100 మీటర్లు అంట, ఆ ప్లాట్ఫామ్ని ట్రైన్ క్రాస్ చేస్తుంది అంటే ఎంత టైంలోని 60 సెకండ్స్లో అంటే 60 సెకండ్స్లో ట్రైన్ అనేది క్రాస్ చేస్తుందన్నమాట ఓకే, అంటే స్పీడ్ ఆఫ్ 45 కిలోమీటర్ పర్ అవర్ అంటే ఏంటి ట్రైన్ తల స్పీడ్ ఇచ్చేది ఎంత 45 కిలోమీటర్ పర్ అవర్ అంటే ఇక్కడ రాస్తాను చూడండి, ట్రైన్ స్పీడ్ ఇచ్చేది ఎంత 45 KMPH అంటే 45 కిలోమీటర్ పర్ అవర్, టైం ఇచ్చాడు ఎంత టైంలో వేస్తుంది అంటే 60 సెకండ్స్లోని క్రాస్ చేస్తుందంట, అండ్ ప్లాట్ఫామ్ తలక డిస్టెన్స్ ఇచ్చాడు ఎంత లెంత్ ఇచ్చాడు అంత 100 మీటర్స్ అంట. ఇంతవరకు ది టైమ్ టేకన్ బై ట్రైన్ టు క్రాస్ ఎలక్ట్రిక్ పోల్, ఎలక్ట్రిక్ పోల్ అంటే బేసికల్గా ఒక ట్రైన్ ఓకే ఒక ప్లాట్ఫామ్ క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది, అదే ట్రైన్ ఒక పోల్ అంటే దీనికి ఈ పోల్కి ఏ డిస్టెన్స్ ఉండదు కదా, సో పోల్ బేసికల్గా డిస్టెన్స్ బై మనం ట్రైన్ తాలూకు స్పీడు డిస్టెన్స్ వేస్తే సరిపోద్ది మేడం. సో ఇప్పుడు మనం ట్రైన్ ఓకే ట్రైన్కి కూడా ఒక డిస్టెన్స్ ఉంటుంది కదా, ఇది ట్రైన్ కదా ఈ ట్రైన్కి కూడా ఒక డిస్టెన్స్ ఉంటుంది కదా, సో ఆ డిస్టెన్స్ మనం కనిపెట్టాలన్నమాట. సో ఇప్పుడు ఆ డిస్టెన్స్ మనం కట్టిపెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రైన్ స్పీడ్ ఎంత 45 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు, సో దీని ఇవన్నీ చూడండి ఇవన్నీ మీటర్స్లో ఉన్నాయి సెకండ్స్లో ఉన్నాయి, సో మనం బేసికల్గా దీని ఏం చేయాలి దీన్ని మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేసాను, అంటే 45 × మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేస్తే 5/18 9 × 2 = 9 5 ఎంత 12.5 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. సో ఇక్కడ మనకి స్పీడ్ తెలిసిపోయింది ఎంత 12 మీటర్ పర్ సెకండ్. సో ఇప్పుడు మనకు ఫార్ములా ఏం తెలుసు, ఫార్ములా ఏంటి టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అపాన్ స్పీడ్ అవునా, ఇది మన బేసిక్ ఫార్ములా. సో ఇక్కడ టైం అనగలరా తెలుసు ఎంత 60 సెకండ్స్, టైం అనేది ఎంత 60 సెకండ్స్ మనం రాసుకోవాల్సిన లేదు 60 సెకండ్స్ కదా టైం అనేది, 60 సెకండ్స్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్, డిస్టెన్స్ ఇక్కడ మనకి ఏం తెలుసు ఆల్రెడీ 100 మీటర్స్ ప్లాట్ఫామ్ తెలుసు బట్ ట్రైన్ తెలియదు, సో ట్రైన్ని టీడి అనుకుందాం, సో టీడి ట్రైన్ డిస్టెన్స్ ప్లస్ 100 మీటర్స్ ప్లాట్ఫామ్ డిస్టెన్స్ అర్థమైందా డివైడెడ్ బై ఎంత స్పీడ్ ఎంత 12.5 మీటర్ పర్ సెకండ్, ఎందుకంటే చూడండి మనం స్పీడ్ కట్టాం కదా 12.5 మీటర్ పర్ సెకండ్ అనమాట. సో ఇక్కడ టైం తెలిసిపోయింది స్పీడ్ తెలిసిపోయింది ఇది తెలిసిపోయింది. ఇప్పుడు చూడండి మీరు సింపుల్గా
ఈ 12.5 నుంచి 16 అంటే ఇది 6 దగ్గర పెడితే 6 5 30 ఎంత 12 72 12 5 60 ఓకే సారీ ఒక్క నిమిషం ఫ్రెండ్స్ 12 72 65 72 30 ఎంత 75 ఓకే సో ఇక్కడ 75 మిగులుతుంది అంతే కదా చూడండి 6 5 30 0 3 6 12 12 12 3 15 1 66 1 7 సరిపోయిందా సో 75 అనమాట ఓకే 750 75 అంటే 750 జీరో కూడా ఉంది కదా 750 ఈజ్ ఈక్వల్ టు ఓకే టీడీ ప్లస్ 100 అవునా సో ట్రైన్ డిస్టెన్స్ ఏమవుతుంది చూడండి 650 మీటర్లు డిస్టెన్స్ అవుతుంది అనమాట అర్థమైందా ఫ్రెండ్స్ ఒక్క నిమిషం ఫ్రెండ్స్ కొద్దిగా జలుబుగా ఉంది అందుకనే సో మన ట్రైన్ తాలూకా డిస్టెన్స్ ఎదిపోయింది ట్రైన్ డిస్టెన్స్ మనకు తెలిసిపోయింది ఎంత 650 ట్రైన్ తాలూకా పడవ డిస్టెన్స్ అంటే యాక్చువల్గా ట్రైన్ లెంత్ అవునా ట్రైన్ లెంత్ 650 మీటర్ తెలిసిపోయింది అండ్ స్పీడ్ కూడా తెలుసు ట్రైన్ స్పీడ్ ఎంత 12.5 మీటర్ పర్ సెకండ్ సో మనం ఇప్పుడు ఒక పోల్ను క్రాస్ చేయాలంటే బేసికల్గా చూడండి ఒక ట్రైన్ ఒక పోల్ను క్రాస్ చేయాలంటే ఏమవుతుంది ఒక ట్రైన్ ఒక పోల్ను క్రాస్ చేయాలంటే బేసికల్గా ట్రైన్ తాలూకా స్పీడ్ మనం టైం తెలుసుకోవాలి ఎంత టైం ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ డిస్టెన్స్ ఎంత ట్రైన్ లెంత్ అంటే 650 సో 12.5 ఈ రెండు తీస్తే ఎంత ఐ థింక్ 25 5 అంటే 0.5 కదా ఇక్కడ వస్తుంది ఏంటండి ఓకే అండ్ 25 2 50 150 కదా 25 6 0 260 మళ్ళీ 5తో తీసుకుంది ఎంత 5 5 25 అండ్ 5 2 10 అంటే 52 సెకండ్స్ పడుతుంది అనమాట ఆన్సర్ అర్థమైందా ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఓకే ఎలా కట్టామో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం ఒక్క నిమిషం ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం ప్రాబ్లం నెంబర్ 2కి వెళ్దాం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం చూడండి నెక్స్ట్ ప్రాబ్లం ఏ ట్రైన్ 270 మీటర్స్ లాంగ్ అంటే ఆల్రెడీ ఇక్కడ ట్రైన్ లెంత్ ఇచ్చేసాడు కదండి ట్రైన్ లెంత్ ఇచ్చేసాడు ఎంత 270 మీటర్లు అంట ఈజ్ మూవింగ్ అట్ ఏ స్పీడ్ 25 కిలోమీటర్ పర్ అవర్ అంటే ఎంత అండి 25 కిలోమీటర్ పర్ అవర్తో మూవ్ అవుతుందంట ఇట్ విల్ క్రాస్ ఏ మ్యాన్ కమింగ్ ఫ్రమ్ ద ఆపోజిట్ డైరెక్షన్ చూడండి అంటే 2 కిలోమీటర్ పర్ అవర్ ఓకే ఇన్ ఎంత యాక్చువల్లీ ఏంటంటే అంటే ఎంత టైంలోని ఆ పర్సన్ని ఓకే క్రాస్ చేస్తుంది అది కూడా ఆ పర్సన్ టైం ఎంత 22 కిలోమీటర్ పర్ అవర్ అన్నాడు సో ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలిసింది రిలేటివ్ స్పీడ్ కరెక్ట్ అండి అంతేనా రిలేటివ్ స్పీడ్ ట్రైన్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది మ్యాన్ ఈ డైరెక్షన్లో వస్తున్నాడు ఇక్కడ ట్రైన్ ఇక్కడ మనిషి మ్యాన్ ఎంత 2 కిలోమీటర్ పర్ అవర్ ట్రైన్ ఎంత 25 కిలోమీటర్ పర్ అవర్ సో టోటల్ స్పీడ్ ఎంత అవుతుంది టోటల్ స్పీడ్ రిలేటివ్ స్పీడు ఎంతండి 25 ప్లస్ 2 ఏంది 27 కేఎంపిహెచ్ సో ఇక్కడ చూడండి 270 మీటర్స్ ఉంది సో మనం దీన్ని 27 కేఎంపిహెచ్ని మీటర్లు కనుక 27 × 5/18 9 2 9 3 ఓకే 15 అంటే 7.5 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ అన్నది రిలేటివ్ స్పీడ్ ఓకే టోటల్ స్పీడ్ అన్న రిలేటివ్ స్పీడ్ అన్న మనకి ఇక్కడ ఒకటే సో మనం రిలేటివ్ స్పీడ్ కలిసాం అండ్ ట్రైన్ తాలూకా స్పీడ్ మన ట్రైన్ తాలూకా లెంత్ తెలుసు అవునా అండ్ ట్రైన్ తాలూకా లెంత్ తెలుసు రిలేటివ్ స్పీడ్ తెలుసు అర్థమైందా సో మనం ఏంటి బేసికల్గా మనకి ఏం కట్టాలి ఇంకా డైరెక్ట్గా మనం డిస్టెన్స్ కట్టవచ్చు వాళ్ళ అంటే వాళ్ళ టైం కట్టివచ్చు అనే ఎంత టైంలో క్రాస్ చేస్తుందని సో ఎంత టైం ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ డిస్టెన్స్ ఎంత అండి ఇక్కడ ఎంత 270 మీటర్స్ అంట డైరెక్ట్గా 270 మీటర్స్ అయింది 270 మీటర్స్ డివైడెడ్ బై 7.5 మీటర్ పర్ సెకండ్ సో 7.5 అంటే పైకి వెళ్ళిపోతుంది 27 0 0 75 అవుతుంది అవునా 25 3 25 1 25 25 2 25 1 28 200 అంతే కదా 18 కదా ఒక నిమిషం 25 1 25 20 200 20 0 వస్తుంది 108 అవునా అంతే కదా 108 వస్తుంది అనమాట 3 3 3 3 9 3 6 18 అంటే 36 సెకండ్స్ పడుతుంది అనమాట ఆన్సర్ అర్థమైందా టైం ఎంత పడుతుందండి ఆ మనిషిని క్రాస్ చేయడానికి 36 సెకండ్లు పడుతుంది అనమాట అర్థమైందా సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రాబ్లము అది ఉందమ్మా ఏ కార్ కెన్ ఫినిష్ ఏ సర్టెన్ జర్నీ ఇన్ 10 అవర్స్ అట్ ద స్పీడ్ ఆఫ్ 48 కిలోమీటర్స్ పర్ అవర్ అన్నాడు ఇన్ ఆర్డర్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ 8 అవర్స్ ది స్పీడ్ ఆఫ్ ద కార్ మస్ట్ బి ఇంక్రీజ్డ్ బై అంటే ఎంత స్పీడ్ పెంచాలంట అది 8 అవర్స్లో కంప్లీట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇది 2018 ప్రిలిమ్స్లో అడిగిన ప్రాబ్లం ఓకే ప్రిలిమ్స్లో అడిగిన ప్రాబ్లము ప్లీజ్ నోట్ డౌన్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటివి కూడా అడుగుతాడు అనమాట ఇందులో మీకు జస్ట్ చిన్న కాన్సెప్ట్ తెలిసి ఈజీగా చెప్పేస్తారు చూడండి ఒక కార్ అన్నది
పది గంటలు పట్టిందంట ఒక జర్నీ చేయడానికి, పది ఒక డిస్టెన్స్ని. ముందు ఆ డిస్టెన్స్ మనం కనిపెట్టాలి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్, అవునా? సో ఇక్కడ టైం ఎంత? 10 అవర్స్. అండ్ స్పీడ్ ఎంత? 48 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే ఎంత ఉంది? 480 కిలోమీటర్లు అనమాట. ఇక్కడ 480 కిలోమీటర్లు మన డిస్టెన్స్ మనకు ఆటోమేటిక్ తెలిసిపోయింది. సో అదే డిస్టెన్స్ని 8 గంటల్లో తీయాలంటే ఎంత టైం పడుతుంది చెప్పండి? టైమ్ ఈజ్ ఈక్వల్ టు 480 డిస్టెన్స్, అంతే డిస్టెన్స్ కదా, డివైడెడ్ బై స్పీడ్. స్పీడ్ ఎంత? 48, అవునా? 8 గంటలు మనకు టైం తెలియదు కదా, ఇప్పుడు మన స్పీడ్ తెలియగల స్పీడ్. ఓకే, సో టైం మనకు తెలుసు ఇక్కడ ఎంత. టైం ఎంత ఇక్కడ చూడండి? టైం 8 గంటలు 480 డివైడెడ్ బై స్పీడ్, అవునా? అంటే ఇంక్రీజ్ స్పీడ్. సో 8 1 8 6 అంటే 60. అంటే స్పీడ్ 60 కిలోమీటర్లు పర్ అవర్ ఓకే వెళ్ళాలన్నమాట. ఎప్పుడు? 8 గంటలు అంటే 8 అవర్స్లో ఓకే చేరాలంటే, అదే డిస్టెన్స్ కవర్ చేయాలంటే ఎంత పడుతుంది? 60 కిలోమీటర్ పర్ అవర్ పడుతుంది. బట్ చూడండి ఫ్రెండ్స్, చాలామంది ఆన్సర్లో 60 కిలోమీటర్ పర్ అవర్ అని టిక్ పెట్టి వెళ్ళిపోతారు. బట్ ఇక్కడ ఏమడిగాడు చూడండి, ది స్పీడ్ ఆఫ్ ద కార్ మస్ట్ బి ఇంక్రీజ్డ్ బై అన్నాడు. అంటే అడు స్పీడ్ ఆఫ్ ద కార్ అంటే ఇంక్రీజ్ స్పీడ్ ఆఫ్ ద కార్ అని అడగలేదు. వాడు ఏమంటున్నాడు? ఇంక్రీజ్డ్ బై అంటే ఎంత స్పీడ్ పెంచాలి అని అడిగాడు. సో బేసికల్గా ఎంత, ఇప్పుడు పెంచిన స్పీడ్ ఎంత? 60 మైనస్ ముందు స్పీడ్ ఎంత? 48, అవునా? సో మిగిలిందంత 12. సో 12 కిలోమీటర్స్ పర్ అవర్ వాడు పెంచాలన్నమాట. అప్పుడు అది 8 గంటల్లోని ఓకే చేరుకుంటుంది అనమాట అదే డిస్టెన్స్ని. అర్థమైందా? సో ఆన్సర్ ఏమవుతుంది? 60 - 48 12 కిలోమీటర్ పర్ అవర్ అనమాట. అర్థమైందా? సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. ఏ చైల్డ్ వాక్స్ టు హిస్ స్కూల్ at a speed of 15 kilometers per hour and reaches 16 minutes late annadu, and when he walks at 25 kilometers per hour he reaches 18 minutes late. Find the distance between his school and home. Chudandi friends, chaala mandi diniki formulas cheptaru, okay, chaala mandi formulas cheptaru, but neenu suggest chesedante please concept mundu ardham cheskondi. Endukante ilanti problems meeku mains lo adige chances untayi. ఆ మెయిన్స్ ఇంకొంచెం టఫ్గా అడుగుతాడు. అప్పుడు మీరు ఫార్ములా గుర్తించుకోలేదనుకోండి, మీరు గుర్తించుకోలేక ఒక మార్కు మీ సీదా పోయినట్టే, అవునా? ఒక మార్క్ మైనస్ అయిపోయినట్టే. సో అందుకే మీరు కాన్సెప్ట్ మీరు బాగా గుర్తించుకున్నారనుకోండి, మీరు ఎలా అడగనండి 100% మీరు పర్ఫెక్ట్గా ఓకే 100% చేస్తారనమాట. సో ఇప్పుడు మనం ఇది ఎలా చూడండి, ఇప్పుడు ఏమంటాడు? ఒక పిల్లవాడు, ఒక చైల్డ్ అనవాడు, అతని స్కూల్ అంటే వాడు హోము అంటే స్పీడ్ ఒక పని చేయండి, ఇది స్కూల్ అనుకోండి, SCHS ఓకే స్కూలు, ఇది హోమ్ అనుకోండి, ఎవరిది? పిల్లవాడిది, అవునా? సో ఇద్దరి మధ్యన ఒక డిస్టెన్స్ ఉంటుంది, అవునా? ఆ డిస్టెన్స్ మనం కనిపెట్టాలి. సో ఏమంటున్నాడు వీడు? 15 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే 15 కిలోమీటర్స్ పర్ అవర్లో వెళ్తే ఎంత టైం పడుతుందంట? లేట్ అవుతుందంట, 16 మినిట్స్ లేట్ అవుతుందంట. అదే 25 కిలోమీటర్స్ పర్ అవర్లో వెళ్తే ఎంత పడుతుందంటే 8 నిమిషాలు లేట్ అవుతుందంట. అంటే బేసికల్గా ఏంటి, డిస్టెన్స్ మాత్రం యాక్చువల్గా ఒకటే కదా, డిస్టెన్స్ అన్నది మధ్యలో సేమే కదా. సో మనం డిస్టెన్స్ మనం ఈక్వల్ చేద్దాం. సో డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్, అవునా? సో ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? టైం ఎంత మనకి బేసికల్గా టైం ఎంత పడుతుంది? టైము ఇక్కడ మనం ఏమనుకుందాం, టైం ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. యాక్చువల్ టైం ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. ఓకే, యాక్చువల్ రియల్ టైమ్, యాక్చువల్ టైం ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది? టైం ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఓకే స్పీడ్ మనం ముందు వేసేసుకుందాం. ఓకే మన స్పీడ్ ఏమన్నాడు? స్పీడ్ చూడండి, ఇక్కడ మనం స్పీడ్ వేసుకుందాం. ఓకే ఇక్కడ స్పీడ్ వేసుకుందాం. స్పీడ్ ఎంత అన్నాడు? ఫస్ట్ 15 కిలోమీటర్స్ పర్ అవర్, అవునా? 15 కిలోమీటర్స్. సో 15 ఇంటూ మనకు టైము తెలియదు కదా, టైము ఎక్స్ ప్లస్ ఎంత లేట్ అవుతుంది అన్నాడు? 16 మినిట్స్ అంటున్నాడు. సో 16 మినిట్స్ని దాని అవర్లో కావాలంటే ఏంటండి? 16/60, అవునా? 16/60 ఇది మన ఒక డిస్టెన్స్. ఓకే సెకండ్ డిస్టెన్స్ అంటే సెకండ్ ఆప్షన్ ఏంటి? స్పీడ్ ఇంటూ టైము. ఇక్కడ స్పీడ్ ఎంత? 25 కిలోమీటర్ల పర్ అవర్ అంటే 25 ఇంటూ ఓకే ఎక్స్ ప్లస్ ఎన్ని నిమిషాలు లేట్ అవుతుంది? 8 నిమిషాలు లేట్ అవుతుంది. సో 8/60, అవునా? సో ఇలాగ మీరు వేసుకోవాలన్నమాట. సో దీని ముందు సింప్లిఫై చేసుకోండి ఎలాగన్నది. ఎందుకంటే ఈ రెండు యాక్చువల్గా మీరు ఈక్వల్ టు ఈ డిస్టెన్స్ ఈజ్ కూడా ఈ, సో ఈ రెండు ఈక్వలే. అర్థమైందా? సో ఇందులో మనకి ఎక్స్ వాల్యూ తెలిసిపోతుంది సింపుల్గా. ఎక్స్ వాల్యూ తెలిసిపోతే మనం డిస్టెన్స్ కట్టివచ్చు. సో ఇప్పుడు చూడండి, 15 తోటి 15x ప్లస్ 15 - 15 = 4 ఈజ్ ఈక్వల్ టు 25x ప్లస్ 5 ఎంత 5 తో తెగిపోద్ది 5 5 25
ఐదు పన్నెండు ఓకే, నాలుగు రెళ్ళు నాలుగు మూడు అంటే ఐదు పది బై మూడు అంటే పది బై మూడు అంటే డైరెక్ట్ మనం పది బై మూడు అని ఇలా వేసుకోవచ్చు, అర్థమైందా? అంతేనా? చూడండి ఇరవై ఐదు ఇక్కడ వేద్దాం, ఇరవై ఐదు ఇంటూ ఎనిమిది బై అరవై అన్నాడు. సో ఏం చేస్తాం, నాలుగు రెళ్ళు నాలుగు పదిహేనులు ఓకే, ఐదు మూడు ఐదు ఐదులు, ఐదు రెళ్ళు పది బై మూడు. సో అదే వేసాను డైరెక్ట్గా. ఈ పదిహేను ఎక్స్ ఇరవై ఐదు ఎక్స్లో పోద్ది అంటే మిగిలిందంతా టెన్ ఎక్స్ మిగులుతుంది, అవునా? సో ఇప్పుడు చూడండి మీరు ఇలా చేసుకున్నాను అనుకోండి, ముప్పై ఎక్స్ ప్లస్ పది ఈ మూడు అడవిబిల్ పది అంతా పన్నెండు అవుతుంది, అంతేనా? సో పన్నెండు అంటే ఇప్పుడు పది పోద్ది ఇక్కడ రెండు మిగులుతుంది. సో ఎక్స్ ఇచ్చుకుంటే ఎంత మిగులుతుంది, రెండు బై ముప్పై, అవునా? రెండు బై ముప్పై అనేది ఎక్స్ వాల్యూ. సో ఇప్పుడు చూడండి ఇదే ఎక్స్ వాల్యూని మీరు ఎక్కడైనా మీరు ఇది చేసుకోండి, అంటే ఈ డిస్టెన్స్లో చేసుకోండి, ఇందులోనే చేసుకోండి, మీకు డిస్టెన్స్ వచ్చేస్తుంది, అవునా కదా? సో డిస్టెన్స్ ఇచ్చుకుంటే ఏమవుతుంది, ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ ఇంటూ ఎక్స్ ఎంత, రెండు బై ముప్పై ప్లస్ పదహారు బై అరవై, అవునా? సో ఏమవుతుంది బేసికల్గా, ముప్పైకి అరవై ఇక్కడ ఇంటూ రెండు, ఇక్కడ ఇంటూ రెండు చేసుకుంటే ఏమవుతుంది నాలుగు, అంటే బేసికల్గా ఏమవుతుంది పదిహేను ఇంటూ నాలుగు బై అరవై ప్లస్ పదహారు బై అరవై, అవునా? సో అరవై అరవై కాబట్టి అరవై డివైడెడ్ బై ఇరవై, ఇరవై ఒకటి ఇరవై మూడు అంటే ఒకటి బై మూడు. సో ఒకటి బై మూడు ఇంటూ పదిహేను అంటే మూడు ఒకటిలో మూడు ఐదు, అంటే డిస్టెన్స్ ఎంత మిగిలింది మీకు, ఐదు కిలోమీటర్లు అనమాట డిస్టెన్స్ అనేది మనకి తెలిసిపోయింది. చూసారా, ఇలా మీరు చేసుకుంటే మీరు ఈజీగా చేసుకోవచ్చు, అర్థమైందా? సో ఫ్రెండ్స్ ఇది మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నేను ఒక్కొక్క స్టెప్ స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ స్టెప్ ఫోర్ వేసాను, బట్ మీకు ఏంటి, మీరు డైరెక్ట్గా ఎప్పుడైతే మీరు ఇది ఇలా తీసుకొచ్చారో ఓకే ఇలా తీసుకొచ్చారో ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎయిట్ బై సిక్స్ టూ తీసుకొచ్చారో మీరు జస్ట్ ఓకే మీరు ఆన్సర్లో చూసి కూడా మీరు రీప్లేస్ చేసేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఈక్వేషన్ని వితిన్ వన్ సెకండ్లో మీరు ఓకే టూ సెకండ్స్లో మీరు సాల్వ్ కూడా చేయొచ్చు, అర్థమైందా? సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఐ హోప్ ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లం అర్థమైంది అనుకుంటాను మీకు ఎలా కట్టాలని. సో చూడండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, త్రీ పర్సన్స్ అంటే ముగ్గురు మనుషులు ఓకే పార్టిసిపేట్ ఇన్ ఏ రేస్ అనే సర్క్యులర్ ట్రాక్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అంటే ఏంటి, లెంత్ ఒక సర్క్యులర్ అంటే బేసికల్గా ఒక సర్క్యులర్ ట్రాక్ ఉన్నది ఓకే, ఇదంతా ట్రాక్. సో ముగ్గురు పర్సన్స్ ఓకే ముగ్గురు పర్సన్స్ ఆ రేస్లో పాల్గొన్నారంట, ఈ డిస్టెన్స్ అంతా దీనికి రెండింటికి మధ్య డిఫరెన్స్ అంతా మొత్తం నాలుగు వందల మీటర్లు అంట ఓకే ఆ తలక ఇది. సో దే కెన్ రన్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ టూ మీటర్ పర్ సెకండ్, ఫోర్ మీటర్ పర్ సెకండ్, ఫైవ్ మీటర్ పర్ సెకండ్, అంటే ముగ్గురు కలిసి ఒకరు రెండు మీటర్ పర్ సెకండ్ ఒకరు నాలుగు ఒకరు ఐదు, వాళ్ళ ముగ్గురిది సెపరేట్ సెపరేట్ స్పీడ్ అనమాట. హౌ లాంగ్ విల్ దే టేక్ టు మీట్ ఇన్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ ద ఫస్ట్ టైం, అంటే ఏంటి, ఒకసారి ఇక్కడి స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ ముగ్గురు డిఫరెంట్ డిఫరెంట్ స్పీడ్ రెండు నాలుగు ఐదు, బట్ ఎన్ని నిమిషాల తర్వాత ఓకే ఎంత టైం తర్వాత వాళ్ళ ముగ్గురు మళ్ళీ స్టార్టింగ్ పాయింట్లో కలుస్తారు అని అడుగుతున్నాడు. సో కాన్సెప్ట్ మీకు అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి దీన్ని మీరు పెద్దగా చేయాల్సింది ఏం లేదు, జస్ట్ ముందు ముగ్గురు తాలూకా టైం టీ వన్ టీ టూ టీ త్రీ కట్టేయండి. ఐ మీన్ అంటే ఇప్పుడు మన పర్సన్ వన్ది పర్సన్ టూ పర్సన్ త్రీ ఉంది కదా, అంటే వీటిది టూ మీటర్ పర్ సెకండ్, ఫోర్ మీటర్ సెకండ్, ఫైవ్ మీటర్ పర్ సెకండ్ కదా. సో బేసికల్గా డిస్టెన్స్ ఎంత, ఫోర్ హండ్రెడ్ మీటర్స్, అవునా? సో చూడండి టీ వన్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత, ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డివైడెడ్ బై టూ, ఎంత, రెండు వందల సెకండ్స్, అర్థమైందా? ఇది ఒకటి. రెండుది టీ టూ ఎంత, ఫోర్ హండ్రెడ్ డివైడెడ్ బై ఫోర్ కదా, ఫోర్ హండ్రెడ్ డివైడెడ్ బై ఫోర్ ఎంత, వంద వంద సెకండ్లు ఓకే. టీ త్రీ ఎంత, ఫోర్ హండ్రెడ్ డివైడెడ్ బై ఫైవ్ అంటే ఎంత, ఎయిటీ సెకండ్స్. సో ఇప్పుడు మీకు టీ వన్ తెలుసు, టీ టూ తెలుసు, త్రీ త్రీ తెలుసు, వాళ్ళు తిరిగి మళ్ళీ ఒకేసారి స్టార్టింగ్ పాయింట్లో ఎప్పుడు కలుస్తారు తెలుసా, ఏమి లేదు, మీరు ఏం గుర్తు, మూడిట్లకి ఎల్సిఎం కట్టేయండి, ఎల్సిఎం ఈ మూడిట్లకి ఎల్సిఎం కట్టేయండి అంతే చాలు, ఆ ఎల్సిఎమే మీకు ఆన్సర్ అయిపోద్ది. సో ఎల్సిఎం అంతా ఈ మూడిట్లకి ఎంత, రెండు వందలతో నెక్స్ట్ నెంబర్ అంతా ఫోర్ హండ్రెడ్, ఫోర్ హండ్రెడ్ వందలు దిగిపోద్ది, ఎనభై తొమ్మిది దిగిపోద్ది. సో ఆన్సర్ ఫోర్ హండ్రెడ్ సెకండ్స్ అనమాట, అంటే ఏంటండి ఆన్సర్ ఎల్సిఎం డైరెక్ట్గా మీకు ఆన్సర్ అయిపోద్ది. ఎలాంటి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎలాంటిది మనం పక్క అడుగుతాడు, ఎలాంటిది పక్క వెరీ వెరీ ఇంపార్టెంట్, జస్ట్ గుర్తించుకొని మీరు ఏం చేయాల్సింది ఏం లేదు, ఆ వాటి తాలూకా టైము మనం ముందు సపరేట్ చేసారనమాట, ఎంత టైం పడుతుంది ముగ్గురికి సపరేట్గానే, ఆ ముగ్గురికి ఎల్సిఎం కట్టేస్తే ఆ ముగ్గురు వచ్చిన వాల్యూస్ నుంచి ఎల్సిఎం కట్టేస్తే ఆ ఎల్సిఎంఏ మీకు ఆ టైం అనమాట, అర్థమైందా? సో ఇలా మీరు అప్రోచ్ అవ్వాలి స్మార్ట్గా, అర్థమైందా? ఇది మాత్రం గుర్తుంచుకో ఫ్రెండ్స్, ఎల్సిఎం చేయగానే అంటే ఏమైంది, వాళ్ళ ముగ్గురు మళ్ళీ ఫోర్ హండ్రెడ్ సెకండ్స్ తర్వాత స్టార్టింగ్ పాయింట్ దగ్గర మళ్ళీ కలుస్తారనమాట ఒకేసారి, అర్థమైందా? సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం చూడండి. ఏ థీఫ్ ఈజ్ నోటీస్డ్ బై ఏ పోలీస్ మ్యాన్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ టూ హండ్రెడ్ మీటర్స్ అంట, అంటే బేసికల్గా ఏంటి, ఇక్కడ పోలీసు ఉన్నాడు ఓకే, పోలీసు ఇడు పోలీసు ఓకే, అర్థమైందా? అండ్ థీఫ్ ఉన్నాడు ఇక్కడ ఓకే, థీఫ్ ఉన్నాడు ఇక్కడ, థీఫ్ అనమాట, ఇక్కడ థీఫ్ ఉన్నాడు, వాళ్ళిద్దరు ఏంటి, వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ అంటే ఎప్పుడంటే చూసాడు అన్నీ టూ హండ్రెడ్ మీటర్స్ ఉన్నప్పుడు చూసాడు అనమాట.
పోలీస్ అన్నవాడు వాడిని. ఓకే, ది థీఫ్ స్టార్ట్స్ రన్నింగ్ ఎట్ ద పోలీస్ ఫైరింగ్ అండ్ పోలీస్ మెన్ చేజెస్. అంటే ఏంటి, ఈడన్నాడు రన్ చేసేస్తున్నాడు, పరిగెడుతున్నాడు, దొంగన్నాడు పరిగెడుతున్నాడు, పోలీసు వాడిని చేజ్ చేస్తున్నాడు అనమాట. ది థీఫ్ అండ్ పోలీస్ రన్ ఎట్ స్పీడ్ ఆఫ్ 10 కిలోమీటర్స్ అండ్ 11. అంటే ఏంటి, థీఫ్ తాలూకా స్పీడ్ ఎంత? 10 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకే, 10 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ పోలీస్ది 11 కిలోమీటర్స్ పర్ అవర్. అర్థమైందా? చూడండి, ఇద్దరిది యాక్చువల్గా సేమ్ డైరెక్షన్. వీడియో ఇలాగే పరిగెడుతున్నాడు, వీడియో ఇలాగే పరిగెడుతున్నాడు. సో మనకి ఇక్కడ మన రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది చెప్పండి? రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? 11 - 10 అంటే 1 కిలోమీటర్ పర్ అవర్ అనమాట మన రిలేటివ్ స్పీడ్. యాక్చువల్గా అంటే యాక్చువల్ స్పీడు వాళ్ళిద్దరి మధ్యన 1 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంటుంది. అది తర్వాత ఏమన్నాడు, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఆఫ్టర్ 16 మినిట్స్? అంటే 6 మినిట్స్ అంటే 6 నిమిషాల తర్వాత వాళ్ళిద్దరి మధ్యన డిస్టెన్స్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు చూడండి, ఇలాంటి అప్పుడు మీరు ఏం చేస్తారు, మనం ఆల్రెడీ మన రిలేటివ్ స్పీడ్ కనుక్కోండి ఎంత, 1 కిలోమీటర్. అంటే బేసికల్గా ఏంటి, 1 కిలోమీటర్ పర్ అవర్ అనమాట. అంటే 1 అవర్కి ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది అంటే 1 కిలోమీటర్, అంటే 1 కిలోమీటర్ ఎన్ని 60 మినిట్స్లో వెళ్తుంది అంట. అవునా? 1 అవర్కి అంతే కదా, 1 కిలోమీటర్ పర్ అవర్ అంటే 1 కిలోమీటర్ 60 నిమిషాలు వెళ్తుందంట. సో మనకి 1 మినిట్లో, ఓకే 1 మినిట్లో ఎన్ని నిమిషాలు వెళ్తుంది, 1/60 కిలోమీటర్స్ వెళ్తుంది అంతే కదా. 1 మినిట్లో 1/60 కిలోమీటర్స్ కదా వెళ్తుంది. సో 1/60 మనకి ఎప్పుడు కావాలి, మనకు 6 నిమిషాలు కావాలి. 6 మినిట్లు ఏంటంటే 1/60 × 6, 6 అవుట్లో 6 పదులు అంటే 1/10 కిలోమీటర్లు అంటే ఎంత, 100 మీటర్స్. అవునా? సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 1/10 మీటర్లు అంటే ఎంత వచ్చింది, 100 మీటర్స్ వచ్చింది అంతే కదా. అంటే ఏంటండి, 6 నిమిషాలకి 6 మినిట్స్కి ఎంత పోలీస్ అన్నవాడు ఎంత పరిగెట్టగలడు అండ్ వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది, 1/10 కిలోమీటర్స్. 1/10 కిలోమీటర్స్ అంటే 1/10 × 1000. సో 0.0 10 100 మీటర్స్ అనమాట, 100 మీటర్స్. అండ్ డిస్టెన్స్ ఈ థీఫ్కి, ఓకే పోలీస్కి థీఫ్కి అప్పుడు డిస్టెన్స్ ఎంత ఉంటుంది, యాక్చువల్గా డిస్టెన్స్ ఎంత చూసినప్పుడు 200. అవునా? సో 200 - 100 చేస్తే ఎంత మిగులుతుంది, 100 మీటర్స్. అంటే వాళ్ళిద్దరి మధ్యన ఇప్పుడు మిగిలింది 100 మీటర్స్ అనమాట. ఐ హోప్ ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో, ఐ మీన్ అంటే ఈ ప్రాబ్లము. అర్థం కాకపోతే ప్లీజ్ కమెంట్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. అర్థమైందా? సో ఇప్పుడు చూడండి, ఏ మ్యాన్ ఆన్ టూర్ ట్రావెల్స్ ఫస్ట్ 160 కిలోమీటర్స్ అట్ 64 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ నెక్స్ట్ 160 కిలోమీటర్స్ అట్ 80 కిలోమీటర్స్ పర్ అవర్. ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఫర్ ఫస్ట్ 320 కిలోమీటర్స్ ఆఫ్ టూర్ అని. అంటే ఏంటండి, ఒక మనిషి అంట 160 కిలోమీటర్లు అంటే మొత్తం ఎంత, యాక్చువల్గా 320 కిలోమీటర్లు. అందులో 160 కిలోమీటర్లు వాడు 64 కిలోమీటర్ పర్ అవర్తో రన్ అయ్యేదంట, ట్రావెల్ చేశాడంట. ఇంకో 160 కిలోమీటర్లు ఉంటుంది కదా, ఆ 80 కిలోమీటర్ పర్ అవర్తో చేశాడంట. సో వాళ్ళు ఫైండ్ యావరేజ్ స్పీడ్ కనిపెట్టారు. చూడండి, ఎప్పుడు యావరేజ్ స్పీడ్, ఓకే ఏ స్పీడ్ అన్నా యావరేజ్ స్పీడ్, ఓకే యావరేజ్ స్పీడ్ ఎప్పుడైతే 2 స్పీడ్స్ ఇచ్చాడో మీరు డైరెక్ట్గా ఒకటే ఫార్ములా, 2 × S1 + S2 × S2 దిస్ ఈజ్ ఫార్ములా. ఈ ఫార్ములా మీరు బాగా గుర్తుంచుకోవాలి. అర్థమైందా? సింపుల్, ఇంకేమీ లేదు. అర్థమైందా? సో ఏమవుతుంది, 2 × 64 × 80 / 64 = 144. అవునా? సో 144 12 కాదు, ఐ థింక్ 16తో కూడా తెచ్చిపోద్ది. అవునా? 16 9లు, ఓకే 16 4 అండ్ 9తో ఇంకా ఏం పోద్దా, ఇంకేం పోదు. సో 2 × 4 × 8 × 80 అంటే 640/9. అవునా? సో 640/9ని మనం చేసుకుంటే 9 ఏళ్ళు 63, ఓకే 9 ఏళ్ళు 63 9 × 9 = 9 మళ్ళీ 1 అంటే 71.1 ఓకే కిలోమీటర్ పర్ అవర్ అనమాట. ఏంటి యావరేజ్ స్పీడ్? అర్థమైందా? ఎంతండి, 64 80 కదండి. చూడండి మళ్ళీ ఒకసారి చెప్తాను, 2 × 64 × 80 / ఎంత, 64 + 84 = 80 అంటే 144. అవునా? సో 144 మనం ఏం చేసుకున్నాం, 16 9లు అంతే కదా, 16 9లు 16 5లు, ఓకే అండ్ ఇంకా ఏమైనా పోతుందా, 16 9లు 16 5లు ఇంకేం పోదు. ఏమవుతుంది ఇప్పుడు, 25 అంటే 64 నుంచి 25 అంటే 320 × 2 ఎంత, 640/9 అనమాట. సో 9 చేస్తే 71.7 కిలోమీటర్ పర్ అవర్ ఆన్సర్ వస్తుంది అనమాట. అయ్యో ఫ్రెండ్స్ మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేసిన తర్వాత కమెంట్ చేసింది, లైక్ చేసిన దాని తర్వాత మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి,
మీ ఫ్రెండ్స్ చెప్పండి, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తాను. అలా మన తెలుగు వాళ్ళకి అందరికీ ఓకే, ఈ ఛానల్ రీచ్ అయినట్టు చూడండి ఫ్రెండ్స్, అందరికీ బెనిఫిట్ అయినట్టు చూడండి. ఓకే, రేపు మళ్ళీ వేరే వీడియోతో కలుద్దాం. అప్పటివరకు హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.